మాటకు మాట, యాక్షన్ కి రియాక్షన్, కౌంటర్ కి ఎన్కౌంటర్ లా సాగుతున్నాయి ఏపీ తెలంగాణ నేతల మధ్య మాటలు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు అటుంచి ఇప్పటికే ఉన్న కొద్దిపాటి సయోధ్య కూడా తెగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఒక్క మాట అంటే దానికి కౌంటర్ గా రంగంలోకి దిగారు టీఆర్ఎస్ నేతలు, ప్రతి విమర్శలు కూడా చేశారు. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువాళ్లలా కలిసిందామన్న మాట మారిపోతోంది. రెండు ప్రభుత్వాల మధ్య నిత్య కయ్యంలా పరిస్థితి తయారైంది. ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితికి టీడీపీ టీఆర్ఎస్ నేతల మాటలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధి నేనే చేశానంటున్నారు చంద్రబాబు. తన హయాంలోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందని చెబుతున్నారు. సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కలిసి రావడం లేదని కూడా చాలాసార్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఫైరయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రానికి వచ్చినటువంటి 7 మండలాలు గుంజుకున్నది చంద్రబాబు నాయుడు. తెలంగాణకు రాకుండా కరెంటు కేటాయించిన కరెంటు ఇవ్వకుండా తొండి చేసింది చంద్రబాబు నాయుడు. ఇక ఏదో మొగుని కొట్టి మొగసాలకెక్కిన అన్నట్టు పెట్టే ఇబ్బందులు వాళ్ళు పెట్టి అనవసరమైన ఊహలు చేసుకుని ఇలా తెలంగాణ మీద ఆరోపణలు చేస్తే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం తప్ప ఏం చెప్పేదానికి లేదు. మేము అన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులున్నారు, వాళ్ళు కూడా మంచిగా బతకాలని కోరుకుంటాం మేము. ఎట్ ద సేమ్ టైం మేము మంచిగా బతకాలని కోరుకుంటాం, అంతకుమించి వేరే ఉండవు. ఆ ఆరోపణలు పట్టించుకోవాల్సిన పని కూడా మాకు లేదు. చంద్రబాబు కపట నీతిని మానుకోవాలని తెలంగాణపై ఒక్క మాటెత్తినా ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. విడిపోకుండా అడ్డుకునే దాంట్లో ప్రధాన పాత్ర వహిస్తూ వాటన్నిటి ప్రయోజనాలను నువ్వు వాడుకుంటూ వీటిని విడదీయడానికి తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సహకరించడం లేదని పిచ్చి కూతలు కూయడము ఇక మానుకోవాలి. ఎందుకంటే ఎంతో కాలం పట్టదుగా, ఇప్పటికే చాలా ఎక్స్పోజ్ అయ్యావు, ఇంకా మరీ ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితికి దిగజారకు అని హితు పలుకుతున్నాం. ఏపీ అసెంబ్లీలో తెలంగాణ ఊసెందుకని ప్రశ్నించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య సంబంధాలు నేతల మాటలతో మరింతగా మంటల్ని రేకెత్తిస్తున్నాయి.